నేను మీ సిద్ధి అండ్ చాలా సంతోషంగా ఉంది టు బి హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫర్ బీయింగ్ హియర్. ఐ థింక్ యూ గైజ్ మేక్ అస్ హూ వీ ఆర్ అండ్ వితౌట్ యూ ఆల్ వీ వుడ్ బీ నథింగ్. టాకింగ్ అబౌట్ అ ఫిల్మ్ అనుకునేది ఒకటి అయింది ఒకటి, ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ ఫోర్ గర్ల్స్ హూ హ్యావ్ దిస్ ఎక్స్ట్రీమ్ బాండ్ రైట్స్ ఇన్ దర్ చైల్డ్హుడ్ హూ జస్ట్ ప్లాన్ టు గోవా అండ్ హ్యావ్ అ ఫన్ టైమ్. This cinema promises entertainment. It is nothing but entertainment and I would only request all of you all to come to the theaters. So I would request all of you all to come to the theaters and watch the film and I'm sure you will not be disappointed. So thank you so much once again. Our film Ankunadi Okati Ayindi Okati is releasing on the 6th of March and it's a combined team effort right from the director, the producers, the DOP, the associate directors and the crew, right from our hair, makeup to us for our entire cast. We've all put in a lot of effort into this film and we really hope and pray that you'll enjoy it. So coming up next is Chula Chaudhary and let's put our hand together for Chula Chaudhary. I've done films in the past with, you know, like a solo lead with heroes and everything. But when we have Nalguru Ammai, who needs a hero, right? In today's world, we absolutely are sheroes, correct? And in this particular film, it's kind of experimental film, like, you know, which I wanted to be definitely a part of. When the script was narrated to me and four of the girls have a beautiful contribution to the film. Please watch it with all your family and friends in the theater. Don't go by the certificate. It's justified. The title is justified, you know. Anukunadi Okati, Ayindi Okati. After watching the film, you'll know why the title was that. Okay, so it's an out and out stress buster film. Full on, like, you know, you'll be entertained with your family. So please, 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 theater lo chudandi. Okay, and we need all your love and luck for that. Thank you so much. Watch it on 6th of March. Anukunadi Okati. అయింది ఒకటి, సారీ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత బాగా కవర్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి నా కెరియర్లో సెకండ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్ బాలగారు, ఎంత కష్టపడ్డారు, ప్రొడ్యూసర్స్ ఆర్ కాస్ట్ అంతా ఎంత కష్టపడ్డారు అనేది తర్వాత ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడదాం. ఈ సినిమా మీరు మంతంతా బాగా వర్క్ చేసి అలసిపోయి మీకు నవ్వాలి హ్యాపీగా అన్నప్పుడు ఒక 2 అవర్స్ ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఫర్ షూర్. పాప్కార్న్ కొనుక్కోండి, నవ్వుకోండి, ఇంటికి వెళ్ళండి. కావాలంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ టైం ఎన్నిసార్లైనా రండి, విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఇంతకన్నా ఎక్కువ మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ద క్యూట్ 3 క్రోస్ చే పైన అయింది. సో వైఫ్ అను మరోగ్రామ్ గారు, సో వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే కంప్లీట్ అయిందని సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్స్ అండ్ ఎవ్రీవన్. ఇన్ని రోజులు మీ పక్కనే పెట్టుకున్నారు, ఇప్పుడు మీ ముందు నుంచే పెట్టారు, ఇక నుంచి కూడా మీదే, ఎక్కడి నుంచో పెడతారన్నది. సో మొత్తం మీ చేతిలోనే ఉంది. సో ఇక్కడి నుంచి వచ్చి డైరెక్షన్ చాలా పెద్ద స్టెప్ తీసుకున్నాను అండ్ ఎంత పెయినో నాకు తెలుసు. సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది కూడా, డైరెక్టర్లు చాలామంది ట్రై చేస్తున్నారు, ఫస్ట్ ఎనీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా సో సినిమాని అంకితం చేస్తున్నాను. సో పెద్ద మాట అయ్యిందో చిన్న మాట తెలియదు నాకు కూడా. సో చాలామంది ట్రై చేస్తున్నారు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అన్న. సో అందుకని అందరికీ సో మా మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. అండ్ అలా ఈ సినిమా అనుకున్న తర్వాత ఈ నలుగురిని అప్రోచ్ అయ్యి అందరికి ఇష్టమయ్యి సో లేరా, సో లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న సినిమా ఒకటే కాదు. సో ఈచ్ అండ్ లొకేషన్లో కానీ అందరూ సో షేర్ చేసుకొని సో ఈ సినిమా అనుకున్న తర్వాత ప్రొడ్యూసింగ్. సో మై వైఫ్ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ భయ్యా నమస్తే. సినిమా మార్చ్ 6, సినిమా గురించి ఎక్కువ మాట్లాడా, సినిమా ఏం లేదు, సింపుల్ డబుల్ రొట్టే లేకుండా సినిమా, ఖాళీ సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. బట్ ఫ్రెండ్స్ వన్ థింగ్ ఐ వాంట్ టెల్, సినిమా చిన్నది పెద్దది పక్కన పెడితే సినిమాలో కంటెంట్ ఉందా లేదా అది నడుస్తుంది ఈరోజు. ఆ పెద్ద హీరో, ఈ చిన్న హీరోయిన్ అది కాదు భయ్యా, ఈరోజు యూత్కి కావాలి కంటెంట్. మా దగ్గర కంటెంట్ ఉన్నది, మేము మాట్లాడుతున్నాం. సినిమా ఈజ్ నథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీకి సమ్మర్ స్పెషల్, దట్స్ ఇట్, డబుల్ రొటే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ నిన్న మొన్నటి వరకు మీ నుంచి మీ మధ్యలో తిరిగిన బాలు సడన్గా ఒకసారి వచ్చి నేను సినిమా తీస్తాను, డైరెక్ట్ చేస్తాను అంటే ఫస్ట్ ఈవెన్ ఐ వాజ్ ఆల్సో షాక్.
సో అసలు అంటే ఏం తెలియకుండా డైరెక్షన్ ఎట్లా చేస్తాడు ఏంటి అని. సో స్టోరీ అంతా చెప్పినాక ఓకే సో లెట్ ఇట్ ట్రై అని చెప్పి అనుకున్నాము. సో ఇంకా అలా స్టార్ట్ చేసాము. ఓకే పొంగ పొంగ ఓకే హీడు సంథింగ్ అని చెప్పి అర్థమైంది. సో ఇంకా రిమైనింగ్ రఘురామ్ గారు ఇంకా శ్రీనివాస్ గారు వాళ్ళ సపోర్ట్తో సో హీ కంప్లీటెడ్ వీ కంప్లీటెడ్ అండ్ వీఆర్ కమింగ్ ఆన్ మార్చ్ 6th. సో వి నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. సేపు వెయిట్ చేశారు. యాక్చువల్గా 9:30 అనుకున్నాం కానీ 11 అయింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. అయితే నా పేరు భాష అండి. ఈ సినిమాలో బెల్బాయ్ క్యారెక్టర్ వేశాను. ఫస్ట్ ఈ క్యారెక్టర్ రావడానికి కారణమైన మా కో డైరెక్టర్ అండ్ రైటర్ విజయకాంశెట్టి గారు అండ్ బాలు గారు ఇద్దరు అనుకొని చేశారు. ముందు ఎవరో చేయాలి ఇది, అక్కడ కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. సో మన లైఫ్లో రెగ్యులర్గా జరుగుతుంటుంది ఇది అంతా. బెల్బాయ్ క్యారెక్టర్ గురించి చెప్తే ఈ సినిమాలో ఓకే కామెడికేటర్ ఇవన్నీ చేశాను పక్కన పెడితే, ప్రతి మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ఏదో ఉంటుంది. సో ఈ సినిమాలో నేను ఈ హోటల్లో ఈ బెల్బాయ్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ప్రెసిడెంట్ రూమ్కి ఎంత కాస్ట్ అవుద్ది, సూట్ రూమ్కి ఎంత కాస్ట్ అవుద్ది, సింగిల్ బెడ్ ఇలాగా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ ఎక్కించుకున్నాం మైండ్లో. సో జోక్స్ ఎపాటి పక్కన పెడితే మా ప్యాన్ ఇండియా స్టార్ దానియా బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆవిడ మలయాళము, కన్నడ, తెలుగు, మరాఠీ, ఒడియా, ఫ్రెంచ్ చేస్తారు అవి కూడా. సో మాకు కూడా కొంచెం రిఫర్ చేయండి, మలయాళం అంటే చాలా ఇష్టం. సో చాలా ఆవిడ మా దాంట్లో చాలా సీనియర్, మోస్ట్ 50 ఫిల్మ్స్ కంప్లీట్ చేశారు. కంగ్రాట్స్ అండి. లేదండి కేక్ కూడా కట్ చేశాము ఆ రోజు సెట్లో. 25 ఓకే సార్, 50 అయిపోతే దాని ఏముంది కానీ. యా అండ్ మా త్రిద గారు సూర్య వర్సెస్ సూర్యలోనే తన మార్క్ ఏంటో చూపించారు, చాలా మంచి పర్ఫార్మర్. అండ్ కోమలి గారు అంటే ఆవిడ యాక్చువల్గా డెంటిస్టు, ఇంతకుముందే నాకు పరిచయం. హాయిగా డెంటిస్ట్గా ఉంటూ పళ్ళు పిక్కోకుండా ఇండస్ట్రీలో ఏదో పీకేద్దామని వచ్చారు. సో డెఫినెట్గా పీక్తారు అనుకుంటున్నాను, ఏదో సాధిస్తారు డెఫినెట్గా. ఆవిడ మనం ఇంతకుముందు సినిమా చూస్తే కూడా తెలుస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సిద్ధి ఇద్నాని గారు. సినిమాలో యా రోజ్ యా సినిమాలో నేను ఆవిడ ఆవిడ మీద క్రష్ ఉన్న ఒక లవర్ బాయ్గా యాక్ట్ చేశాను. అదేనండి, బయట కూడా క్రష్ ఉంది. యా మా బోల్రా మతలబ్ భార్యనే, భార్య ఫ్రెండ్సే, సి ఫిల్మ్కే క్రష్ బస్ బోల్రా. అదేండి. ఇంకా సినిమాలో సమీర్ గారు, ఇంకా మా లోబు భాయ్, ఇంకా చాలామంది చేశారండి. ఈ సినిమా మేము ఎండనక వాననక చాలా కష్టపడి, రాత్రి పగులు అసలు నిద్ర లేకుండా తిండి లేకుండా చాలా కష్టపడి చేశాము. మార్చ్ 6th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ 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 మార్చ్ 6th చూడండి. అంటే ఎవ్వడు చూడడు. సినిమా ట్రైలర్ బాగుందా, సినిమా పోస్టర్ బాగుందా, నేను యాజ్ ఆడియన్గా ఒకళ్ళు సినిమా చేయకపోతే నేను ఎందుకు వెళ్తాను సినిమాకి? నాకు సినిమాలో 4 అమ్మాయిలు కనిపించారు. ఎప్పుడు అబ్బాయిలు ప్లాన్ చేసుకుంటారు గోవాకి వెళ్ళాలి, బ్యాంకాక్ వెళ్ళాలి అని. ఒక అమ్మాయిలు 4 అమ్మాయిలు ఫన్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో దాంట్లో ఉన్న ట్విస్ట్ అది చూసి నేను వెళ్తాను. ఎవరికి డబ్బులు ఊరుకునే రావు, ఎవడు మనం ప్లీజ్ ప్లీజ్ అండి అన్న కూడా ఎవడు చూడడు. సినిమాలో కంటెంట్ కనిపిస్తే, సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, ఇప్పుడు మీరు చూశారుగా ట్రైలర్, ఇవన్నీ చూసి రిలీజ్ బాగా అయ్యి అప్పుడు పెద్ద సినిమాలు ఏమి ఎక్కువ లేకుండా మా ప్రెస్ వాళ్ళందరూ బాగా కొంచెం మేము ఇచ్చిన దానికంటే, మేము చెప్పిన దానికంటే బాగా ప్రమోట్, ఇంకొంచెం 10 ఎక్కువ ప్రమోట్ చేస్తే డెఫినెట్గా జనాలకు వెళ్తుంది. ఒకటైతే చెప్తానండి, మా ప్రొడ్యూసర్ హైమా గారు కానీ, ఇంకా రఘురామ్ గారు కానీ, ఇంకా శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరికీ ఈ సినిమా కొంచెం ఆడి అట్లీస్ట్ ఇంకొక సినిమా తీసేంత ఒక అమౌంట్ అని రావాలి. ఎందుకంటే మినిమం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మార్కెట్ చూసుకుంటే చాలా బయట చాలా ఇదిగా ఉందండి. పెద్ద పెద్ద సినిమాలకే మనం చాలా హడలైపోతున్నాం. సో వాళ్ళకి డబ్బులు రావాలి, ఇంకో మా సినిమా తీయాలి, మా అందరిని పెట్టుకోవాలి అని కోరుకుంటున్నానండి. అండ్ మా డైరెక్టర్ బాలుగారు గురించి అంటే, ఆయన చాలా కూల్ అండి. సెట్లో ఎప్పుడు ఆయన నేను టెన్షన్ పడుతూ చూడలేదు. ఎప్పుడు ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుంటూ, సరే ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా, సరే చేసేస్తావు నువ్వు, దాని ముందు చేసేయచ్చు. అదే దానయ్య గారు వాళ్ళంతా చేస్తారు, మనం అంతే జస్ట్ చెప్తామా చేసామా అన్నట్టు ఉంటుంది ఆయనది. అంత కూల్ పర్సన్, ఏ రోజు టెన్షన్ పడడం చూడలేదు. అండ్ అమ్మాయిలు అంటే నేను 4 యాక్చువల్గా బయట ఎక్కడ అమ్మాయిలు చూసినా 4 అమ్మాయిలు కలిసారంటే గొడవ వద్దు అంటారు. వీళ్ళు ఎప్పుడు ఇలా కాదు. ఎలా అయిపోయిందంటే, ఫస్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకప్ మ్యాన్, ఒక్కొక్కరికి ఒక అసిస్టెంట్ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు గ్రూప్గా మారిపోయారు. వీళ్ళు 4 గ్రూపు, 4 మేకప్ గ్రూపులు,
అంటే అంత ఫ్రెండ్షిప్ అయింది వీళ్ళందరికీ, ఇలా ఎప్పుడు చూడలేదు నేను ఇలా ఇలాంటి అమ్మాయిల్ని. సో నిజంగా వెరీ నైస్ టు వర్కింగ్ విత్ యూ ఆల్ దిస్ టీమ్. అండ్ ఈ సినిమా నిజంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి పేరు రావాలని, లాస్ట్ నాకు పేరు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదొకటి అయినది ఒకటి, ఫోర్ గర్ల్స్ చాలా అందమైన గర్ల్స్. మా బాలు గారు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా బాగానే తీశారు అని మేము అందరం అనుకుంటున్నాం. సినిమా March 6th రిలీజ్ అవుతుంది, మీ అందరు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సుదీప్ నాని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు. హాయ్, నేను మీ ధన్యా బాలకృష్ణ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రుధా చౌదరి. మై న్యూ ఫిల్మ్ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి ఇస్ రిలీజింగ్ ఆన్ 6th of March. థియేటర్స్ లో చూడండి. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, మాస్ ఎంటర్టైనర్, అండ్ ఇట్స్ అ స్ట్రెస్ బస్టర్. సో ప్లీజ్ 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 వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. హలో, నేను కోమలి ప్రసాద్. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి 6th of March రిలీజ్ అవుతుంది. ఇట్ ఇస్ అ కంప్లీట్ కంప్లీట్ ఎంటర్టైనర్. ప్లీజ్ హైగా వచ్చి పాప్కార్న్ కొనుక్కొని సినిమాని నవ్వుతూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. అందరికీ నమస్కారం, నేను మీ లోబో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. అనుకుంది ఒకటి, అయింది ఒకటి March 6th రిలీజ్ చూడాలి. ఎందుకంటే సినిమా ఇస్ నథింగ్, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, ఇట్స్ డబుల్ రొట్టె. లవ్ యు ఆల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఓఆర్ టీవీ, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీకి సబ్స్క్రైబ్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.